గ్రామాలు పట్టణాల్లో ఆన్లైన్లో నమోదు కాని ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపు ఆస్తుల వివరాలు 100% ఆన్లైన్ చేయాలన్నారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టరూపం దాల్చాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాలు పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదు కాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ 100% ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను పురపాలక, అన్ని స్థాయిల్లోని పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు నమోదు కాని ఆస్తుల వివరాలన్నింటినీ 100% వెంటనే ఆన్లైన్ చేయాలని సూచించారు. ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎంపీఓలతో జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. భూ రికార్డుల నిర్వహణ 100% పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్కు శ్రీకారం చుడుతున్నామన్న సీఎం లక్ష్య సాధన కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతో పాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, ఇళ్లు, గ్రామాల నుంచి చెత్త తరలింపు అంశాలపై ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టరూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో భూ హక్కులు, పాసు పుస్తకాలు, విఆర్ఓల రద్దు, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేటు వర్సిటీలు, తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు, తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ బిల్లులన్నీ అధికారికంగా అమల్లోకి రానున్నాయి.